मॉर्निंग वाला फोर्थ क्लास वाल की सेवेंथ क्वेश्चन अम्मा इधर सेवेंथ क्वेश्चन ने एक्सप्लेन चेस्ता चित्रपुरी से घड़ा पाकर राजा शक्ति सिंह ने क्या निश्चय कर लिया अंटे चित्रपुरी से अंटे चित्रपुरी नुंडी घड़ा पाकर अंटे कुंडनी पुंदी पाटनी तीसुकुन्नारु कदा पाट पंपिंचारु कदा आ पाटनी चूसी राजा अंटे राजुन शक्ति सिंग राजु ने क्या निश्चय कर लिया एमनी निर्णयिंचुकुन्नाडु अंटे एम निश्चयिंचुकुन्नाडु सो दीनिकि आंसर वच्चि मीकु ఇక్కడ మీకు 19th పేజ్ నెంబర్ 19th ఇక్కడ ఉంది చూడండి ఉస్ రాజ్య సే శత్రుతా కే బదలే మే మిత్రతా నిభానా అచ్చా హోగా సమ్జా సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఉస్ రాజ్య సే ఆ రాజ్యం నుండి ఏ రాజ్యం నుండి వజ్రపురి రాజ్యం నుండి ఆ చిత్రపురి రాజ్యం నుండా సో చిత్రపురి రాజ్యం నుండి అన్నమాట అంటే ఉస్ రాజ్యం మీన్స్ ఇక్కడ చిత్రపురి రాజ్యసే శత్రుత అంటే శత్రుత్వం కంటే బదలేమే అంటే దానికి బదులుగా మిత్రత అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట నిభాన అంటే ఫ్రెండ్షిప్ చేయడము లేదా నిలబెట్టుకోవడం అచ్చా హోగా అంటే మంచిది అని సంజా అనుకున్నాడంట అంటే ఆ చిత్రపురి రాజ్యం దగ్గర నుంచి మనం వీళ్ళు ఓడిద్దాం అనుకున్నారు కదా వాళ్ళని చిన్న రాజ్యం అనేసి కానీ వాళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలు వీళ్ళకి మనం కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళతో మనం మంచి ఫ్రెండ్షిప్గా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా మంచిగా ఉంటే మంచి వాళ్ళ తెలివితేటలు కూడా మనం కూడా నేర్చుకోవచ్చు అని ఆ రాజుగారు భావించారనమాట సో ఉస్ రాజ్యసే అంటే ఆ రాజ్యం నుండి శత్రుతాకే బదులేమే అంటే శత్రుత్వంకి బదులుగా మిత్రత నిభాన అంటే ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవడం ఫ్రెండ్షిప్ చేయడం అచ్చా హోగా మంచిది అని సంజా అనుకున్నారంట సో ఇది దీని ఆన్సర్ నాన్న ఇది రీడ్ అండ్ రైట్ సిడబ్ల్యూ అండ్ హెచ్డబ్ల్యూ ఓకే థ్యాంక్ యూ